निर्मल जिला मूतोल नियोजकवर्गम माजी एमएलए बी नारायण राव पटेल बैंसा पट्टणंलोनी कमला जिन्निंग फैक्टरीलो पत्रिका समावेशं निर्वहिंचारु। इंदुलो भागंगा एमएलए उन्न टाइमलो लेनी टाइमलो कूडा अनेक पनुलु प्रति ग्रामंलो चेपट्टामु। राबोये एलक्षन्लो नियोजकवर्ग मा कार्यकर्तल अभिप्रायं मेरकु एमएलएकु पोटी चेस्तामनि ई संदर्भंगा तेलिपारु। अयिते प्रस्तुतानिकि एनसीपी पार्टीकि राजीनामा चेसि प्रजल अभिप्रायं मेरकु నిర్ణయం తీసుకొని ఎలక్షన్ లో పోటీ చేస్తానని తెలిపారు। నాలుగు రోజుల క్రితం పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది। అదే భాగంలో ఈ రోజు మనం ఏ పార్టీ గురించి గాని ఎవరి గురించి గాని వ్యతిరేక కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు। మనం రాజకీయంలో దాదాపుగా 91 లో నేను రాజకీయంలో వచ్చాను, 94లో ఎమ్మెల్యే అయ్యాను, దాని తర్వాత 99లో ఓడిపోయినాను, దాని తర్వాత మా గవర్నమెంటే ఉండే ఆ మంత్రులతోటి ఇక్కడ ప్రజలకు మరవకుండా అన్ని విధాలుగా సేవలు చేయడం జరిగింది। అంతేకాకుండా మళ్ళా 2004లో భారీ మెజారిటీతో మనం మళ్ళా గెలిచి సేవ చేయడం జరిగింది। మళ్ళా 9లో ఓడిపోయిన తర్వాత కూడా 14లో మన గవర్నమెంట్ ఉంటే किरण कुमार रेड्डी गार द्वारा 14 वरक 2009 14 वरक तानूर पिलिपिंचि भारी अभिवृद्धि ग्रामंलो ఏ విధంగా చేశారు। मर अंत का 2014లో मर మొదలే అధిష్టానం నుంచి టికెట్ ఇట్టల్ రెడ్డికి ఇస్తున్నాం, మీరు ఆయనకు సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ గారికి తప్పకుండా। మళ్ళీ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలు మనం మోసుకుంటూ వచ్చాం। 2018లో కాంగ్రెస్ పార్టీ మన మోసం చేసిన తర్వాత కూడా మనం ప్రజల కోరిక కోసం ఉండి ఎన్సీపీ పార్టీ ద్వారా 18 మందికి బీఫామ్ ఇచ్చి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవడానికి కారణం కూడా మనం ఆయన మీద కోవరం కోటేష్ ఉన్నారు చూడండి, ఆయన 40,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి 3,000 ఓట్లు కొడుతారు, శశిధర్ రెడ్డి గారు ఇట్లా తీసుకొచ్చామని పెట్టారు। మరి ఈరోజు 15లో వైసా విషయానికి వస్తే గడ్డనవాగు ప్రాజెక్ట్ అనుకోండి, ఏరియా ఆసుపత్రి అనుకోండి, రెండు బైపాస్ రోడ్లు అనుకోండి, డిగ్రీ కాలేజ్ అనుకోండి।